హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తొందరలోనే తెలుగు రాష్ట్రాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తరహాలో డబుల్ డెక్కర్ ట్రైన్ అనేది పరుగులు పెట్టబోతుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఈ మధ్య కాలంలో మన ఛానల్లో ఒక వీడియో రావడం జరిగింది. డబుల్ డెక్కర్ ట్రైన్ అనేది పైన సిట్టింగు కింద సరుకు రవాణా చేయడానికి వీలుగా ఈ రైళ్లని సిద్ధం చేస్తున్నారని, ఇలా తయారైన రైళ్లని రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ప్రయాణించే విధంగా ఏర్పాటు అనేది చేయబోతున్నట్లుగా ఒక అప్డేట్ రావడం జరిగింది. అయితే ఈ డబుల్ డెక్కర్ ట్రైన్స్ ని ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి సమానంగా తీసుకురాబోతున్నారు. అది ఎలాగంటే, ఇది వరకు సికింద్రాబాద్ ని అలాగే తిరుపతిని కలుపుతూ ఒక డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది ఉండేది. ఇది కాచిగూడ మీద నుంచి ప్రయాణించేది. ఈ ట్రైన్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక వారం రోజుల వరకు ఆక్యుపెన్సీ అనేది పర్లేదు, కొద్ది మేర వచ్చింది. ఇంకా ఒక వారం గడిచిన తర్వాత ఈ ట్రైన్ లో 15% కూడా ప్రయాణికులు ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. ఒక నెల గడిచిన తర్వాత ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ అనేది 14% పడిపోయింది. దీని యొక్క ఆక్యుపెన్సీ అనేది ఇంతలా పడిపోవడానికి కారణం వచ్చేసి ఈ రైళ్లకి సీట్స్ అనేవి చాలా ఇరుగ్గా ఉండడం, కేవలం సిట్టింగ్ మాత్రమే అవైలబుల్ గా ఉండడం, అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 11 గంటల వరకు సమయం అనేది తీసుకోవడంతో అంతసేపు కూర్చొని వెళ్లడానికి ప్రయాణికులు ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. ఇంకా రైల్వే శాఖ చేసేది ఏమీ లేక ఈ ట్రైన్ ని రద్దు చేసింది. ఈ రద్దు చేసిన ట్రైన్ ని ఇటు విశాఖపట్నం తిరుపతి మధ్యలో నడిపిస్తుంది. మనకి చాలా మంది చెప్తున్నారు కూడా, ఇటు విశాఖపట్నం నుండి తిరుపతికి వెళ్లే డబుల్ డెక్కర్ అనేది అంత కంఫర్టబుల్ కాదని, సీట్స్ అనేవి చాలా ఇరుగ్గా ఉంటాయని, ప్రయాణించాలంటే చాలా కష్టమని, అంతసేపు కూర్చోలేమని చాలా మంది చెప్తున్నారు. సో ఈ రీజన్స్ వల్ల ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది ఫెయిల్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు అదే తరహాలో సిట్టింగ్ తోటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్యలో తిరుగుతుంది. దీని యొక్క ఆక్యుపెన్సీ అనేది 100 నుండి 120 వరకు నమోదవుతుంది. సో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో సిట్టింగ్ ఉంది, ఇటు డబుల్ డెక్కర్ లో సిట్టింగ్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తుందని రైల్వే శాఖ భావించి, సో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, తిరుపతికి చాలా తక్కువ సమయంలో చేరుకుంటుంది. డబుల్ డెక్కర్ కి వచ్చేసరికి దీని యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి దీని యొక్క ప్రయాణ సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం వల్ల ఎక్కువ మంది కూర్చొని ఇంత దూరం ఇంత సమయం ప్రయాణించడానికి డబుల్ డెక్కర్ లో ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. అయితే దీన్ని అనువుగా మార్చుకున్న రైల్వే శాఖ డబుల్ డెక్కర్ ట్రైన్ లో బెర్తులని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. స్లీపర్ కోచులతోటి డబుల్ డెక్కర్ ని తయారు చేసి పైనేమో ప్రయాణికులు కిందనేమో సరుకు రవాణాకి ఉపయోగించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. ఈ కోచ్ల యొక్క డిజైనింగ్ అనేది రైల్వే శాఖకి అనుబంధ సంస్థ అయిన RDSO చూసుకుంటుంది. తొందరలోనే ఈ రైళ్లు అనేవి పట్టాలెక్కనన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి, మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆల్రెడీ సిట్టింగ్ తోటి కొన్ని కోచెస్ ని కూడా తయారు చేశారు. ఈ ట్రైన్స్ అనేవి పట్టాలెక్కితే మన తెలుగు రాష్ట్రాలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి, అలాగే విశాఖపట్నం నుండి తిరుపతి, ఈ ప్రాంతాలకి ప్రారంభించే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా డబుల్ డెక్కర్ ట్రైన్స్ ని కింద సరుకు అలాగే పైన ప్యాసింజర్స్ ప్రయాణించడానికి వీలుగా తయారు చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ రైళ్ళని ఏ రూట్ లో ప్రవేశపెడితే బాగుంటుందో మన తెలుగు రాష్ట్రాలలో ఆ రూట్ పేరుని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.